హాయ్ ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన విషయం మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. ప్రేమలో పడ్డాను తప్ప. అవును, ఈ క్వశ్చన్ చాలామంది కలిగి ఉన్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరక్క చాలామంది సతమతుతున్నారు, చాలామంది జీవితం నాశనం చేసుకుంటున్నారు. అయితే చూద్దాం రండి, ఈరోజు మీకోసమే, అలాంటి క్వశ్చన్ కలిగి ఉన్న వారి కోసమే ఈ వీడియోని తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు పూర్తిగా దొరకాలంటే తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీ జీవితాలు ప్రభావితం అవుతాయి. ఆయన పేరు సంసోను. సంసోను కూడా ప్రేమను పడ్డాడు. ఆ ప్రేమ సంసోను జీవితానికి ఉరిగా మారింది. చివరికి సంసోను బల చేసింది. ఈ రోజుల్లో ప్రేమ కేవలం శరీర ఇచ్చలను, కోరికలను నెరవేర్చడానికి మాత్రమే అధిక శాతం ఉపయోగపడుతుంది. ఇది లవ్ కాదండి, లస్ట్. ఇది ప్రేమ కాదు, ఈచ్ఛ. ఈ ఈచ్ఛ అనే ఉచ్చులో పడి జీవితం నాశనం చేసుకున్న వారు కుక్కలలో ఉన్నారు. ప్రేమలో పడినప్పుడు ఏం జరుగుతుందంటే, మొదటగా చదువు మీద శ్రద్ధ తగ్గిపోతుంది. వారి జీవితంలో కలిగి ఉన్న గొప్ప జయాలు మర్చిపోతారు. విలువైన సమయం వృధా అవుతుంది. మనశ్శాంతి, నిద్ర రెండూ కరువుతాయి. ప్రార్థనకు సమయం దొరకదు. దేవుని కన్నా, తల్లిదండ్రుల కన్నా ప్రేమించిన వ్యక్తే సర్వస్వమవుతారు. అనేక మార్లు ఈ ప్రేమ దుఃఖమును, నిరాశను, నిట్టూర్పును, గాయాలను మిగులుస్తుంది. కొన్నిసార్లు ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది. గనుక ప్రేమలో పడొద్దని, సమయాన్ని పాడు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రేమతో బతినడుతున్నాను. ప్రేమ కన్నా ప్రాముఖ్యమైనది నీ జీవితం, నీ విలువైన జీవిని చిత్తానుసారమైన వివాహం. ఘనమైనదని ఎంచి ఆయనకే నీ భవిష్యత్తును అప్పగించుకొని హాయిగా జీవించు. ఎందుకంటే ప్రేమ ప్రేమ అంటున్నారు. ఫస్ట్ ప్రేమతోనే స్టార్ట్ చేస్తున్నారు, ఒక ఎస్ఎంఎస్తోనే స్టార్ట్ చేస్తున్నారు. ఏమవుతుంది? రాను రాను శరీరాన్ని పాడు చేసుకోవడానికి, రూములలోకి వెళ్ళడానికి కూడా దారితీస్తుంది. ఎంతమంది లేరండి ఈ రోజుల్లో? ఎంతమందిని చూడట్లేదండి అలాంటి వాళ్ళని. సో ఈ వీడియో చూస్తున్న నీ జీవితం అలా అవ్వకూడదని భారంతో, ఆశతో ఈ సందేశాన్ని ముందు తీసుకొచ్చాను. తప్పకుండా నువ్వు ప్రభావితం అవుతావని, నీ జీవితాన్ని ఆ ప్రేమలో పడేసుకొని జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మనం చేస్తూ బతిమలాడుతూ మీ ప్రవీణ్ కుమార్.